శ్రీ మహాలక్ష్మే నమ ఈ దీపావళి నాడు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను అలాగే విఘ్నేశ్వరుడు ఇంద్ర కుబేరుణ్ణి పూజించేందుకు ఈశాన్య లేదా ఉత్తరం లేదా తూర్పు దిశ వైపుగా ముఖాలు ఉండేలా ప్రతిష్ఠ చేసుకోవాలి ఇలా చేస్తే ఆ ఇంటి ముందు అష్టైశ్వర్యాలు సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం దీపావళి ముందు రోజున ఇంటిని శుభ్రం చేసుకొని పాతబడిన పనికిరాని వస్తువులను ఇంటి నుంచి పారవేయటం ద్వారా కొత్త శక్తిని ఆహ్వానింప చేసుకోవచ్చు దీపావళి రోజున ఇంటిని అలంకరించుకోవటం ద్వారా ఆ మహాలక్ష్మి దేవిని ఆహ్వానించినట్లు అవుతుంది శుచి శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మామిడాకుల తోరణాలు బంతిపూల హారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలంకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి ఉత్తరం దిశలో కుబేర స్థానం సంపదకు చిహ్నంగా భావిస్తారు ఈ ప్రదేశంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకుంటారు అలాగే అమర్చిన లాకర్లో లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుకొని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు ఆయురారోగ్యాలు సంపదలు వెల్లువిరుస్తాయి దీపావళి రోజున పూజ ఎలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున వస్తుంది దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరక చతుర్దశిగా జరుపుకుంటారు ఆ రోజు మంగళ స్నానాలు చేస్తారు హారతులు తీసుకుంటారు ఈ పండుగకు కుమార్తెలు అల్లులను ఇంటికి ఆహ్వానిస్తారు వారికి కానుకలిచ్చి గౌరవిస్తారు దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి తలస్నానం చేసి పూజా మందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి తెలుపు బట్టలు ధరించి దైవమూర్తుల పటాలకు గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవి పటాన్ని కానీ వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను కానీ పూజకు సిద్ధం చేసుకోవాలి ఎర్రటి అక్షతలు ఎర్ర పద్మాలు తెలుపు కలువ పువ్వులు గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని అర్చించాలి జామకాయలు రవ్వలడ్డలు బాత్ అరిసెలు వంటి పిండి పదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము శ్రీ మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలను పఠించాలి అంతేకాకుండా శ్రీ సూక్తం శ్రీ లక్ష్మీ సహస్రనామం భాగవతం కనకధారాస్తవం వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి అందులో ముఖ్యంగా భాగవతంలోని నరకాసుర వధ అధ్యయనం పారాయణం చేయాలి దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని ధ్యానించి విశాఖ శ్రీ కనక మహాలక్ష్మీదేవిని అష్టలక్ష్మి దేవాలయంలో అష్టలక్ష్మిలను కొల్హాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఐతిహ్యం అంతేకాకుండా నరకాసురుణ్ణి వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతం లేదా వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయని పెద్దలు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి